నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డి సోదరుడు బీసీ బాలతిమ్మారెడ్డి దివంగతులయ్యారు. వివాదరహితుడుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభిమానించే బీసీ బాలతిమ్మారెడ్డి దివంగతులవడం బీసీ కుటుంబానికి తీరని లోటు. బీసీ బాలతిమ్మారెడ్డి గురించి రెండు విషయాలు ప్రస్తావించుకుంటే, ఆయనకు ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కూడా వర్తమానం అలాగే భవిష్యత్తు, కేవలం వర్తమానమే కాకుండా గతం అలాగే భవిష్యత్తు రాజకీయాలపైన కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని, ఆయనతో కాసేపు ముచ్చటించిన వాళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, కేవలం ఆయన వర్తమానమైన విషయాలపై స్పష్టమైన అవగాహనే కాకుండా దశాబ్దాల క్రితం సంబంధించిన వ్యక్తుల విషయాలు అలాగే రాజకీయాల పట్ల కూడా ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాన్ని నేను మామూలుగా వార్తల కవరేజ్ విషయంలో ఎప్పుడైనా బీసీ జనార్దన రెడ్డి కార్యాలయానికి వెళ్ళినప్పుడు బీసీ కనిపిస్తే బీసీ బాలతిమ్మారెడ్డిని పలకరించేవాడిని. ఆ సందర్భంలో ఆయన గతంలో రాజకీయాలు అలాగే భవిష్యత్ రాజకీయాలపైనే కాకుండా వర్తమాన రాజకీయాలపై కూడా అడిగి తెలుసుకోవటం, తన అభిప్రాయాలను కూడా నిర్మోహమాటంగా వెల్లడించేవారు. ఇంకోటి, ఆయనకు దశాబ్దాల కిందటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో జ్ఞాపకం పెట్టుకునేవాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ. నేను 1990 దశకంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసేవాడిని. అప్పట్లో దివంగత ప్రధాని పివి నరసింహారావు నంద్యాల నుంచి పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆయన బీసీ బాలతిమ్మారెడ్డి గుర్తు చేస్తూ, అప్పుడు నేను కవర్ చేసిన న్యూస్ ఐటమ్స్ను ఆయన ప్రస్తావిస్తూ అభినందనలు వ్యక్తం చేసేవాడంటే, గతానికి సంబంధించిన విషయాలపై కూడా ఆయన ఎంతగా జ్ఞాపకం పెట్టుకునేవాడో వెల్లడవుతుంది. ఏదేమైనా కనిపించిన ప్రతి వారిని పలకరించడం, గౌరవం వారికి, ఎదుటి వ్యక్తి ఎవరు ఏ స్థాయి వాడైనా కూడా వారికి గౌరవాన్నించి పలకరించే మనస్తత్వం కలిగిన అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభిమానించే బాలతిమ్మారెడ్డి దివంగతులవడం బీసీ కుటుంబానికి ఎంతైనా తీరని లోటు. అయినా పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. దివంగత బీసీ బాలతిమ్మారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, మీ జర్నలిస్టు మదన్ మోహన్.